గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనంతపురం జిల్లా పెదవడుగురులో 5 ఇళ్ళు కుప్పకూలాయి. పెదవడుగురుకు చెందిన పొట్లూరు నాగార్జున రెడ్డి, మధు, నారాయణపురం శివారెడ్డిలకు చెందిన ఇళ్ళు పూర్తిగా దెబ్బతిని దీంతో తీవ్ర నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. అలాగే పత్తి పంటలు కూడా నీట మునగడంతో పూర్తిగా నష్టపోయామని రైతులు పేర్కొన్నారు. కావున కుప్పకూలిన ఇళ్లకు పత్తి పంటలు నాశనం అవ్వడంతో తీవ్రంగా నష్టపోయామని, నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని పలువురు కోరుతున్నారు. పది గంటలు కుప్ప కూలిపోయింది సార్. పెద్ద మిద్దెంత పండుకుండా కూర్చుండి ఎగిలేదు. తెల్లవారు కుప్ప కూర్చునేస్తున్నాం సార్. మేము అంత పడిపోయింది ఇల్లు అంతా. చండుకొని చోటే లేదు, కూర్చొని చోట్లేదు. పది గంటల కథ కూలబడింది. పెద్ద మిద్దె పెద్ద వర్షం వచ్చి పోయినాయి సార్. ఏం చేసేది మాకు ఎవరు కూర్చొని కూడా అవకాశం లేదు సారు. పది గంటల కథ కుప్ప కూలిపోయి సోమాలు అన్నీ పడిపోయినాయి. అన్నీ పోయినాయి. వండుకునే బోకలు అన్నీ పోయినాయి. సోమాలు అన్నీ కూలబడినాయి. వల్ల పది గంటలప్పుడు పడిపోయింది. మాది ఉండడానికి కానీ ఇంటి మళ్ళీ ఇంతకే పదకొండు గంటలకి చూడు. రాత్రి భారీ వర్షం 11:30కి గోడ మొత్తం ఇంట్లో కుప్ప కూలి పడిపోయింది. మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. గవర్నమెంట్ ఆర్థిక సహాయం చేయాల్సిందిగా మాకు ఇప్పుడు ఉండడానికి గృహం కూడా లేదు. అడగని ఉపవాసం కూడా ఎట్లా గవర్నమెంట్ ఆదుకొని మాకు చేయాలని కోరుతున్నాం. రాత్రి భారీ వర్షం వలన రాత్రి 12 గంటలప్పుడు ఇల్లు కూల పడిపోయింది. మాకు ఉండడానికి ఇల్లు లేదు. మీరు రైతు మీరు ఆఫీసర్లు ఏదైనా చర్య తీసుకొని మాకు ఇంట్లో సహాయం చేసి తీసేయాలా అని కోరుతున్నాము.